హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాక్యాస్ డైరీ. సో అందరికి హ్యాపీ రక్షాబంధన్. నేనైతే మా బ్రదర్స్ లో ఈరోజు రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో వీళ్ళందరూ నా బ్రదర్స్ అనమాట. స్టిల్ ఐ మిస్సింగ్ సమ్ బ్రదర్స్. సో నేనైతే నా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేస్తాను, చూడండి. చాలా హ్యాపీ అన్నమాట. నేను కాల్ పట్టుకుంటున్నా అని చెప్పి అక్కడ మా తమ్ముడితో ఫోటో తీయించుకున్నాడు. చూడండి ఎక్స్ప్రెషన్స్, చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. నాకే, మా అన్నయ్యకే కాదు, చాలామంది బ్రదర్స్కి అదొక బెస్ట్ మూమెంట్. చెల్లి వచ్చి కాళ్ళు పట్టుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ బ్లెస్సింగ్స్ అనేవి నీడ్ కాబట్టి మేము తప్పక తీసుకోవాలి. వీళ్ళందరూ నా తమ్ముళ్ళు. సో వాళ్ళకి నేను నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. బట్ నేనైతే కాల్ టచ్ చేయించుకోలేదు. బట్ ఐ ఎంజాయిడ్ ఇట్. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఒకే దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ ఒకసారి దిష్టి తీసేసాను అన్నమాట. చూడండి. అండ్ ఇక్కడ మా బ్రదర్ ఆ శారీ తెచ్చి సర్ప్రైజ్ చేసేసారు నాకు. తిను కూడా నా తమ్ముడు కొంచెం లేట్గా వచ్చారు. సో అందుకోసం స్టార్టింగ్ రాఖీ కట్టేటప్పుడు అందరిలో ఉండడు. అందుకోసం మళ్ళీ లాస్ట్లో రాఖీ కట్టి తనకి వీడియో తీసానన్నమాట, ఈ క్లిప్లో యాడ్ చేద్దామని చెప్పి. సో ఫైనల్లీ అందరూ వచ్చేసారు కాబట్టి నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకెక్కడ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. చూడండి, ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చిన గిఫ్ట్ వాళ్ళు తెచ్చేసారు. సో ఇక్కడైతే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ గిఫ్ట్ వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు కదా, వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇందులో అయితే నా ఫేవరెట్ కలర్ ఉందన్నమాట. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూడండి, శారీ కూడా చాలా. ఇది వచ్చేసి మా అన్నయ్య ప్రెజెంట్ చేసిన శారీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నేను ఎవ్రీ ఇయర్ అందరినీ గ్యాదర్ చేద్దాం ఒకే ప్లేస్కి అనుకునేదాన్ని. బట్ ఏ ఇయర్ కూడా అవ్వలేదు. ఈ ఇయర్ ఎలా ట్రై చేశాను. సో ఫైనల్లీ అయ్యింది. వాళ్ళ కోసం అయితే నేను లంచ్ ఏర్పాటు చేశాను అనమాట. దానికోసం నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఇవి: చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, నాటుకోడి పులుసు అండ్ గారెలు చేశాను. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తిన్నారు. వాళ్ళు తింటుంటే నాకు హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. నేను ఫస్ట్ టైం వాళ్ళకి వండి పెట్టాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ కొంచెం పిక్చర్ క్లారిటీ బాగాలేదు, డోంట్ మైండ్. అండ్ ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయ్యాయి. అండ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చారు తనకి రాఖీ కట్టడం కోసం. తను కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే తను ఎవ్రీ ఇయర్ రాఖీకి ఉండరు అనమాట, లీవ్లో ఉండరు. అండ్ లక్కీగా ఇయర్ లీవ్లో ఉన్నారు. అండ్ చూడండి ఆ మూమెంట్, చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు అతను. సో తను కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా బాగా రాఖీ సెలబ్రేట్ చేసుకుంది. వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.